హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ ఈ వారము $100 బిలియన్ సంపదను కోల్పోయింది. అసలు ఏం జరిగింది మీకు చాలా అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తాను, సరేనా? రజనీకాంత్ గారి రోబో సినిమా చూసారా? రోబో సినిమాలో మెయిన్ విలన్ ఎవరండి? డానీ, తెలుసు కదా డానీ. ఆయన దగ్గర ఒక రోబో ఉంటుంది, తయారు చేస్తూ ఉంటాడు. అది గన్ను తీయి అంటే బన్ను తీస్తుంది. పిచ్చి కోపం వచ్చి తన రోబోను పిచ్చకొట్టుడు కొడతాడు. అసలు వశీకరణ్ తయారు చేసిన రోబో ఎలా ఉంది చూడు, ఎంత అద్భుతంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నువ్వు ఉన్నావు, నేను తయారు చేసిన రోబో ఉంది, గన్ను తీయమంటే బన్ను తీస్తోంది అని చెప్పి కొడతాడు. ఎగ్జాక్ట్ అండి గూగుల్ పరిస్థితి అది, విలన్ డానీ సిచ్యువేషన్ అన్నమాట. పోల్చట్లేదు విలన్తో, కానీ పరిస్థితి అది. ఇప్పుడు మ్యాటర్కి వద్దామా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాట్ జీపీటీ అన్నది ఒక సంచలనమై కూర్చుంది. అంటే ఏ ప్రశ్న అడిగినా సరే గూగుల్ కంటే చాలా వేగవంతంగా, అత్యంత సమర్థవంతంగా సమాధానాలు ఇవ్వడము, అదే వ్యాసాలు రాసేయడము, అదే పిల్లల హోంవర్కులు కూడా చేసేయడము, అంతా అద్భుతంగా ముందుకు దూసుకెళ్తోంది చాట్ జీపీటీ. అసలు ఎక్కడ చూసినా దానికి సంబంధించిన వార్తలే ఉన్నాయి పోయిన వారం. వెంటనే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, వామ్మో ఇదేదో మన కొంప ముంచేలా ఉంది, చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన గూగుల్ కంటే 100 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే సమాచారం ఇవ్వడంలో, ఇక మన గూగుల్ని ఎవడు చూస్తాడు ముందు ముందు, దుకాణం మూసేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అన్న మ్యాటర్ ఆయనకు అర్థమయ్యింది. అందుకని ఏం చేశారంటే, లేదు లేదు, గూగుల్ కూడా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తోంది, బార్డ్ మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు, చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది, మేము మీకు దాన్ని అతి త్వరలో ముందుకు తీసుకొని వస్తాము, కావాలంటే ఒక డెమో ఇస్తాను చూడండి అన్నట్టుగా ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా బార్డ్కి సంబంధించి రిలీజ్ చేశారు. ఆ బార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ వాళ్ళది. దానికి ఒక ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారంటే, మన సోలార్ సిస్టంలో కొన్ని గ్రహాలున్నాయి కదా, సోలార్ సిస్టమ్ బయట ఇంకేమన్నా గ్రహాలున్నాయా వేరే వేరే నక్షత్రాలకు సంబంధించి, అలాంటి గ్రహాలను మొట్టమొదటిసారిగా ఏ శాటిలైట్ ఫోటో తీసింది, ఇది ప్రశ్న అన్నమాట. ఓకే, దానికి గూగుల్ వాళ్ళు తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బార్డ్ ఇచ్చిన సమాధానము జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని సమాధానం ఇచ్చింది. బండభూత సమాధానం అన్నమాట. ఓకే, అసలు సమాధానం ఏంటంటే, నాసా 2004లో ధృవీకరించిందండి యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వెరీ లార్జ్ టెలిస్కోప్, VLT అని చెప్పి పిలుస్తారు, ఎక్సో ప్లానెట్ల చిత్రాలను మొట్టమొదటిసారిగా తీసింది VLT. సో గూగుల్ బార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం ఏమివ్వాలి, VLT అని ఇవ్వాలి. VLTకి బదులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని ఆన్సర్ ఇచ్చింది. జస్ట్ అండి, ఈ చిన్న తప్పు చెప్పినందుకు గాను గూగుల్ $100 బిలియన్ సంపదను, అంటే మార్కెట్ విలువను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే గూగుల్ మీద ఒక రకంగా నమ్మకం పోయింది. ఓ పక్క చాట్ జీపీటీ అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ కంటే సమర్థవంతంగా పనిచేస్తోంది, గూగుల్ ఏమో వాళ్ళు తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏదో అద్భుతం అని చెప్పి ప్రొజెక్ట్ చేయబోయారు, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మొట్టమొదట ఆ వారమే దెబ్బ తాకింది, తప్పుడు సమాధానాలు ఇస్తోంది. ఇక నువ్వు తయారు చేసేది ఏం పనిచేస్తున్నాయా, ఏ స్టేజ్లో ఉన్నావు నువ్వు, చాట్ జీపీటీ ఏమో చాలా ముందుకెళ్ళిపోయింది, నువ్వు దీన్ని ఒక లెవెల్లో తీసుకొచ్చే లోపు చాట్ జీపీటీ ఇంకా 100 అడుగులు 1000 అడుగులు 100 అడుగులు ముందుకు వేస్తుంది కదా, ఇంక నీ పని అయిపోయినట్టే అన్న ఆలోచన మార్కెట్లో ఒక్కసారిగా వ్యాపించింది. సో ఆ దెబ్బతో గూగుల్ షేర్లు పతనమవడం ప్రారంభమయ్యింది. నిజానికి గూగుల్ షేర్లు అనడం కంటే అమెరికా ఎక్స్చేంజ్లో ఆల్ఫాబెట్ షేర్స్, గూగుల్ యొక్క మాతృ సంస్థ, 8% కుప్పకూలింది. 8% అంటే దాదాపు $100 బిలియన్ కంటే ఎక్కువ మేర మార్కెట్ను గూగుల్ కోల్పోయింది. అసలు గూగుల్ తయారు చేసినటువంటి బార్డ్ యాడ్లో తప్పిదం ఉంది అన్నటువంటిది గుర్తించినటువంటి మొట్టమొదటి సంస్థ రాయిటర్స్. ఓకే, ఇక మరో పక్క అండి, మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీని ఓ పక్క మైక్రోసాఫ్ట్ సర్చ్ ఇంజన్ బింగ్కు, మరో పక్క ఎడ్జ్కు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్కు అనుసంధానం చేస్తూ అత్యద్భుతంగా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ దెబ్బతో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన షేర్స్ 3% పెరిగాయి. ఇది అనమాట జరిగింది. అయితే అండి, గూగుల్ $100 బిలియన్ కోల్పోయింది కదా, సంతోషమా అంటే కాదు. ఎప్పుడైనా సరే అండి, పెద్ద పెద్ద సంస్థలు వాటి సంపద కోల్పోయాయి అంటే దాని ప్రభావము దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది, సంక్షేమం మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద సంస్థలు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతూ ఉంటారు, ట్యాక్సులు కడుతూ ఉంటారు. అలాగే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది, ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్సులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఆర్థిక చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు 4 కాలాల పాటు పచ్చగా ఉంటేనే ఆ దేశాలు సువిక్షంగా ఉంటాయి. ఇప్పటి పరిస్థితి అనమాట. సో గూగుల్కు $100 బిలియన్ నష్టం వచ్చింది కదా అని ఎగిరి దూకడం, సంబరాలు చేసుకోవడము,
ఇవన్నీ కూడా తప్పు. సాధారణంగా ఎర్రచొక్క జర్నలిస్టుల ప్రభావం ఉన్నటువంటి దేశాలలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏ దేశంలోనైనా పెద్ద సంస్థకు బాగా దెబ్బ తగిలిందనుకోండి, ఏదో రకంగా సంపద ఆవిరైపోవడమో ఉద్యోగాలు పోవడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఎంజాయ్ చేసేది ఎర్రచొక్కగాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకనంటే నిరుద్యోగ సమస్య ఎంతగా పెరిగితే అంతగా ఆ దేశాలలో విప్లవాలు రేగొట్టొచ్చు, ఎర్రజెండా పాతడానికి చాలా చాలా అనుకూలంగా అవకాశాలు ఉంటాయి అన్న కోణంలో నిరంతరం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సామాన్యమైన ప్రజలు ఆ స్థాయిలో ఆలోచించారు కదా, కానీ విషయం ఎక్కిస్తూ ఉంటారు. మీరు చూసారా 80s 90s లో విపరీతంగా నిరుద్యోగ సమస్య మీద సినిమాలు వచ్చేవి. ఎర్రచొక్క జర్నలిస్టులు వీళ్ళందరూ పత్రికలలో రాసే వ్యాసాల ప్రభావంతో డైలాగ్ రైటర్స్ కూడా రకరకాల డైలాగ్స్ రాస్తూ ఉండేవారు. నిరుద్యోగ సమస్య, చిచి ఈ దేశం మాకేమిచ్చింది, రకరకాల పేర్లు, ఈ చదువులు ఎందుకు వేస్ట్, రకరకాల పేర్లతో సినిమాలు తీస్తూ ఉండేవారు. మొత్తం నిరుద్యోగ సమస్య, ఎర్రచొక్క జర్నలిజం అవన్నీ కూడా. మీకు 2000s వచ్చిన తర్వాత ఆ సినిమాలు అవన్నీ కూడా ఎగిరిపోయాయి, మారిపోయింది మొత్తం. సినిమాలలో వచ్చే కంటెంటే మారిపోయింది. ఎందుకనంటే పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో ఒక ఊపు అనేది వచ్చింది. అన్ని రంగాలలో కూడా అత్యద్భుతమైన మార్పులు వచ్చాయి. అంతెందుకండి, ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. పత్రికారంగము, టీవీ రంగం, అంతకుముందు DD8 తప్ప ఇంకేది ఉండేది కాదు పరిస్థితి. ఆ తర్వాత చూడండి ఎన్ని ఛానల్స్ వచ్చాయి. పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని భారతదేశంలోకి వచ్చే విధంగా గేట్స్ ఓపెన్ చేయడం. సో కార్పొరేట్స్ అండి, ఎంత పచ్చగా ఉంటే అన్ని ఎక్కువగా ఉద్యోగాలు అనేవి సృష్టింపబడతాయి, అంత ఎక్కువగా నిరుద్యోగ సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక చక్రం అనేది వేగంగా తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా పెద్ద పెద్ద సంస్థల యొక్క సంపద హరించుకుపోయింది అనగానే ఎంజాయ్ చేయడము, ఆ సంస్థలేవో రకరకాల తప్పులు కావాలని చేశాయి, మోసాలు చేశాయి, అందుకే సంపద హరించుకుపోయింది అని చెప్పి అనుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. అసలు షేర్ మార్కెట్ రంగంలో అండి, చిన్న వార్తతో ఒక సంస్థకు సంబంధించిన షేర్స్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. నిరంతరము కొంతమంది వాళ్ల వాళ్ల స్వలాభం కోసము పెద్ద పెద్ద సంస్థల మీద విషం కక్కడానికి కూడా చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మా చిన్నప్పుడేమో టాటాలు బిర్లాల మీద పడుతూ ఉండేవాళ్ళు, గత 4-5 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో అంబానీలు ఆదానీల మీద పడుతున్నారు. ఈ అంబానీలు ఆదానీలు ఉన్నారే అని చెప్పి మొదలు పెడతారు. ఆదానికి సంబంధించి హిడెన్బర్గ్ అని చెప్పి ఒక సంస్థ, షార్ట్ సెల్లింగ్ చేసుకునేటటువంటి ఒక సంస్థ, ఏదో కొన్ని ప్రశ్నలు వేసింది, ఏదో వ్యాసం రాసింది అని చెప్పి ఆదానికి సంబంధించిన షేర్లు పతనమయ్యాయి. అవన్నీ కూడా గత 10 రోజులుగా వచ్చాయి వార్తలు, మీరు చూసే ఉంటారు. కొంతమంది ఫుల్ సంబరాలు చేసుకోవడము, దాన్ని నరేంద్ర మోడీ గారికి లింక్ చేసి కొంతమంది మాట్లాడడము, కొంతమంది నిజంగానే ఏదో ఆదాని తప్పు చేశాడు అన్నట్టు మాట్లాడడము. అసలు ఆ హిడెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా వీళ్ళు చదివి ఉండరు, వాళ్ళు వేసిన ప్రశ్నలు ఏంటి అనేది. అసలు ఆ హిడెన్బర్గ్ సంస్థ మీద ఆదాని వాళ్ళు పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం దావాకు సంబంధించి కూడా స్టార్ట్ అయ్యింది నిన్ననే. అమెరికాలో ఉండే ప్రఖ్యాత లా ఫర్మ్ ఉంటుంది సంస్థ, ఆ సంస్థను అప్రోచ్ అయ్యారు ఆదాని సంస్థ వాళ్ళు. మళ్ళా అండి షేర్స్ మళ్ళీ పైకి లేస్తాయి, ఇంకో 3 నెలలు 6 నెలలు అలా క్రమక్రమంగా మనం చూస్తుంటే మళ్ళీ పైకి వెళ్తూనే ఉంటాయి, పతనమవుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాయి. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ సర్వసాధారణం. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు గూగుల్కి దెబ్బ పడింది కదండి, $100 బిలియన్ సంపద అంటే అది సామాన్యమైనది కాదు. సో ఆ దెబ్బ గూగుల్కి అన్నట్టుగా చూడకూడదు, చాలామంది నిరుద్యోగులకు దెబ్బ పడినట్టే. అసలు గూగుల్ మళ్ళీ ట్యాక్సులు కడుతుంది కదండి ప్రభుత్వాలకు, ఆ ట్యాక్సులు కట్టడంలో బాగా తగ్గిపోతుంది. ట్యాక్సులు ఎప్పుడైతే ప్రభుత్వం తక్కువ కడతారో ప్రభుత్వము సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేరు, రోడ్లు వేయలేరు, ఏమి వాళ్ళు పని చేయలేరు. ప్రభుత్వానికి ట్యాక్స్ కార్పొరేట్ల నుంచి విపరీతంగా వస్తుంది. సో సంపద ఆవిరి అయ్యింది అని అంటే రకరకాల సమస్యలు ఉంటాయి. కార్పొరేట్లకు దెబ్బ తగిలింది అనగానే ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరు అనంటే ఎర్రచొక్క జర్నలిస్టులు, అందులో డౌటే లేదు. సంపద ఎక్కువగా సృష్టించకూడదు, డబ్బు సంపాదించకూడదు, డబ్బు సంపాదించే వాళ్ళందరూ విలన్స్ దొంగలు, ఇదన్నమాట ఎక్కువ ఎర్రచొక్క జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేసేది. గూగుల్కి సంబంధించండి, ఎస్ డెఫినెట్గా వాళ్ళ టెక్నికల్ మిస్టేక్ ఉంది అనేది మనకు ప్రాక్టికల్గా అర్థం అవుతోంది బార్డ్కి సంబంధించి, బట్ దాన్ని వాళ్ళు సరిచేస్తారు. చాలా వేగంగా మళ్ళీ గూగుల్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, అవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కేవలం ఒక ChatGPT ఉందనంటే మళ్ళీ అది మొనపోలి లాగా అవుతుంది, ఇంకొకరు ఉండాలి. గూగుల్ కూడా డెఫినెట్గా వాళ్ళకున్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్టీస్తో అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ముందుకు తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మనకు చూస్ చేసుకోవడానికి కూడా ఏది అన్నట్టుగా ఉంటుంది. ఈ రెండే కాదు, భవిష్యత్తులో మరిన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సంస్థలు ముందుకు రావాలి అని, మన భారతదేశంలో కూడా అలాంటి అద్భుతాలు సృష్టింపబడాలి అని చెప్పి మనం కోరుకుందాం. అది విషయం, ధన్యవాదాలు.